గౌరవనీయులు, పెద్దలు, మా రాష్ట్ర మంత్రివర్యులు, మరి ఇప్పటిదాకా సీనన్నకి ఎందుకు కోపం వచ్చింది? అలా బాగా కొద్ది కోపంగా కొద్దిగా, నేను అనుకోలేదు ఇంత కోపంగా మాట్లాడుతూ ఇంత పొద్దున అని. మరి సీనన్న ఇవాళ చెప్పిన చాలా విషయాలు వాస్తవం, నిజంగా కూడా వారికి హృదయపూర్వకంగా మరి కొన్ని చక్కటి మాటలు చెప్పినందుకు, చాలా అదేవిధంగా చాలా ఉత్తేజపరిచే విధంగా మాట్లాడినందుకు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ గారు, శంభిపూర్ రాజు గారు, గౌరవనీయులు ముషీరాబాద్ ఎమ్మెల్యే పెద్దలు అన్న ముఠా గోపాల్ గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ సోదరి మహేశ్వరి శ్రీహరి గారు, తమ్ముడు సతీష్ గారు, అదేవిధంగా సత్యనారాయణరావు గారు, రవీందర్ రెడ్డి గారు, కట్టెల శ్రీనివాస్ గారు, సబీహా గారు, ఇంకా వేదిక పైన ఉన్న నరసింహ యాదవ్ గారు, తర్వాత మా తమ్ముడు శ్రవణ్ గారు, నరేందర్ గారు, బాబురావు గారు, శిరీష గారు, ఇంకా సునీల్ గారు, సుధాకర్ రెడ్డి గారు, రాములన్న గారు, పేరు పేరున అందరికీ, అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకు, మిగతా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నిజంగా ఈ ధనియాల గుట్ట మా కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు, మా జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఓఎస్డి కృష్ణ గారు, వారికి కూడా హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా పనిచేసే అధికారులు కానీ, పనిచేసే ప్రజాప్రతినిధులు కానీ కోరుకునేది ఏమంటే, చప్పట్లతో మీ అభినందన, మీ ప్రోత్సాహం ఇంకా బాగా చేయండి అని చెప్పి వెన్ను తడితే అంతకు మించిన సంతోషం ఏమి ఉండదు. శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విశేషమైన అనుభవం కలిగిన నాయకుడు. కృష్ణారావు గారు కింది స్థాయి నుంచి, ఒక మున్సిపల్ కార్పొరేటర్ స్థాయి నుంచి, వైస్ చైర్మన్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. అందుకే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు ఏముంటాయి, తెల్లారులేస్తే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో సంపూర్ణమైన అవగాహన కలిగిన నాయకులు ఇద్దరు కూడా. ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు, కృష్ణారావు గారు ఈ ధనియాల గడ్డ విషయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తితే, ఎంతోమంది దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే, వాటన్నిటినీ అధిగమించి ఇంత చక్కటి మరి వైకుంఠ ధామాన్ని, మహాపరినిర్వాణ అనే ఒక మంచి చక్కటి ఏర్పాటు చేసినారు వారని చెప్పి చెప్పడం జరిగింది. మేము సాధారణంగా అక్కడ జూబ్లీ హిల్స్లో మహాప్రస్థానం అని ఒకటి కట్టినారు. హైదరాబాద్ మొత్తంలో అది ఒక్కటే ఉండే మహాప్రస్థానం. కానీ ఇలా గర్వంగా చెప్పొచ్చు, ఆ మహాప్రస్థానం కంటే కూడా ఇది చాలా చాలా చక్కగా ఉందనే మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గమే కాదు, సనత్ నగర్కి మీరు పోతే ఆడ బల్కంపేటలో ఇంత ఇది ఇంతే స్థాయిలో ఇంతకంటే బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి పక్కకు కొద్దిగా ముంగటిపోతే మన ఎల్బి నగర్లో అక్కడ కూడా ఈరోజు మూడు మతాలకు ఒకటే దగ్గర, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ ఒకటే దగ్గర చాలా చక్కగా 9 ఎకరాల స్థలంలో అక్కడ కూడా కట్టుకున్నాం. ఎందుకంటే మాకు అక్కడ పోయినప్పుడు గౌరవనీయులు అక్కడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా వారు ఒక మాట అన్నారు, అన్నా మనం బతికున్నప్పుడు ఎట్లాగూ రోజు తెల్లారులేస్తే మతం పేరు మీద కొట్లాడుకుంటున్నాం, కనీసం చచ్చిపోయినకనన్నా ఒక దగ్గర గౌరవప్రదంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక దగ్గరనే పక్కపక్క పెట్టినామని చెప్పిండ్రు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిజంగా ఈరోజు ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అనే కళ ఏదైతే ఉందో, విశ్వనగరంగా ఎదగాలి అంటే అద్భుతమైన ఫ్లైఓవర్లు ఉండాల్సిందే, అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ, మెట్రో లాంటివి అవి ఉండాల్సిందే, కరెంట్ 24 గంటలు ఉండాల్సిందే, మంచినీళ్ళు చక్కగా అందాల్సిందే, ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా జరగాల్సిందే. విశ్వనగరం అంటే వీధి కుక్కల బాధ కూడా చూడాలి, విశ్వనగరం అంటే దోమల బాధ చూడాలి, చెరువులు బాగా చేసుకోవాలి, నాలాలు బాగా చేయాలి, మోరీలు బాగా చేయాలి, ఇవన్నీ చేయాలి. ఈ 9 ఏళ్లలో దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులందరినీ, సోదరిమణులందరినీ నేను అడుగుతా ఉన్నాను, 9 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం మనందరం గర్వపడే విధంగా బాగుపడ్డదా లేదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఒక రజనీకాంత్ గారు తమిళనాడులో పెద్ద సూపర్ స్టార్, ఆయన స్వయంగా మొన్న ఇక్కడికి వచ్చి ఏమన్నారు, నేను 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చినాను, హైదరాబాద్కి వస్తే కొన్ని ప్రాంతాలు తిరిగితే ఇది మన దేశంలో ఉన్నదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో మారిపోయింది మీ హైదరాబాద్ అనే మాట ఇవాళ తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు. మొన్న సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయా అని ఉంటుంది, ఆ అమ్మాయి కూడా చాలా రోజుల తర్వాత అమెరికాలో ఉంటుంది, ఈ మధ్యనే హైదరాబాద్ తిరిగి వచ్చింది, ఆ అమ్మాయి కూడా అదే మాట అన్నది, ఇక్కడికి వస్తే ఏ లాస్ ఏంజలీస్లోనో న్యూయార్క్లోనో ఉన్నట్టున్నది కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తే హైదరాబాద్లోని, హైదరాబాద్ అంతా మారిపోయింది, మొత్తం భూతల స్వర్గం అయిందని నేను చెప్పట్లేదు. సమస్యలు ఉన్నాయి, ఇంకా ఉంటాయి, మనిషి భూమి మీద ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో 8 ఏళ్ళు ఉన్నా, అమెరికాలో మాత్రం సమస్యలు లేవా? అమెరికాలో ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు, అక్కడ ప్రభుత్వంకు ఉండే తలనొప్పులు,
ఉంటానే ఉంటాయి. మనం ఎన్ని రోజులు కనీస మౌలిక వసతులు మంచినీళ్లు గాని కరెంటు గాని అదే విధంగా ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి వైకుంఠ ధామాలు మహాపరినిర్వాణ లాంటి చక్కటి కార్యక్రమాలు గాని ఇవన్నీ కూడా ప్రజల మౌలిక వసతులు అవసరాలు వీటి మీద దృష్టి పెట్టి పనిచేయడం అనేది ఏదైతున్నదో మాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలవాటు చేశారు. మీరు మొదలు ప్రజలకు ఏం కావాలో బేసిక్స్ ఏం కావాలో అవి పట్టించుకోండి, రోజు మంచినీళ్ళు వచ్చేటట్టు చేయండి, చక్కగా రోడ్లు మెయింటైన్ చేయండి, కావాల్సిన కాడ చక్కటి ఫ్లైఓవర్ నిర్మాణం చేయండి, పార్కులు కట్టండి, బ్రహ్మాండంగా ప్రజలకు కావాల్సిన పని చేయండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు కూడా మీరు అనుమాన పడొద్దని చెప్తా ఉంటారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, 985 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో మరి కొన్ని ప్రాంతాల్లో మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ పక్కనే బ్రాహ్మణవాడి ఉంటుంది, అక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నీళ్లు రాగానే కొంత ఇబ్బంది అవుతుంది, అక్కడ పనిచేస్తూ ఉన్నాం. ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు. ఆ హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా మ్యారియో టోటల్ కిందికెళ్లి అంబర్పేట దాకా లాస్ట్ టైం నల్లకుంటలో మధ్యలో అశోక్ నగర్లో ఇళ్లలోకి నీళ్ళొచ్చి గందరగోళమైంది. 68 కోట్ల రూపాయలతో దాన్ని కింది దాకా బాగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ కూకట్పల్లి నాలా, ఇట్లా ఒకటి రెండు కాదు, నగరంలో చాలా నాలాలు చాలా డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ 9 ఏళ్లలో మంచినీళ్లు బాగైనాయి, రోడ్లు బాగైనాయి, కరెంటు బాగైంది, ప్రజలకు కావాల్సిన వసతులు అందుతూ ఉన్నాయి, 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టినాం, వాటిని కూడా ఈ 4 నెలల్లో అవన్నీ కూడా ఇచ్చేస్తాం. అట్లా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. సుదీర్ఘకాలంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఇట్లా చక్కగా ఈరోజు వైకుంఠ ధామాలు కానీ, ఖబరస్థాన్లు కానీ, సిమెట్రీలు కానీ, కులము మతము అనే అంతరం లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. చక్కటి బస్ షెల్టర్లు కట్టుకుంటా ఉన్నాం. మనం బ్రహ్మాండంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టుకుంటున్నాం. ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా మెరుగు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఎయిర్పోర్ట్ దాకా మెట్రో వేసుకుంటా ఉన్నాం. సో ఇట్లా ఒక్కొక్కటిగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ బాగు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా సమస్యలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క సంకల్ప శుద్ధి, ప్రభుత్వానికి ఉండే కమిట్మెంట్, నిబద్ధత, ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత మీ మీద అందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఇవాళ మాటలు మాట్లాడడం చాలా ఈజీ, నోటికొచ్చినట్టు తిట్టడం, నోటికొచ్చినట్టు దూషించడం, మాకు రావా తిట్లు దూషణలు, మాకు రావా, అందరికీ వస్తాయి. కాకపోతే ప్రజలకి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసినాం అనేది ముఖ్యం. ఇదే హైదరాబాద్లో వరదలు వస్తే ఇవాళ పెద్ద పెద్ద గొంతులు వేసుకొని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఒక రూపాయి తెచ్చినా కనీసం హైదరాబాద్ ఒక రూపాయి సాయం చేసినరా? 660 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ వరదల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళకి సాయం చేస్తే కనీసం 6 పైసలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందా? ఇలా వచ్చి ఏది పడుతుంది మాట్లాడొచ్చు,